రోజులు గడుస్తున్న కొద్దీ బిగ్ బాస్ షో అందరినీ బాగానే ఆకట్టుకుంటుంది. నాగార్జున హోస్ట్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో కలిపి 16 మంది కంటెస్టెంట్స్తో సాగిన ఈ రియాలిటీ షో 5వ వారం నాటికి 5గురు కంటెస్టెంట్స్ సూట్ కేస్ సర్దేసి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేశారు. తొలి వారంలో హేమ, 2వ వారంలో జాఫర్, 3వ వారంలో తమన్నా, 4వ వారంలో రోహిణి, 5వ వారంలో అశూరెడ్డిలు ఇలా ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయ్యారు. టోటల్గా 16 మందిలో ఇక మిగిలింది 11 మంది మాత్రమే. ఇక ఈ 11 మందిలో బిగ్ బాస్ విన్నర్ అయ్యేదెవరన్న దానిపై ఇంకా 65 రోజుల ఆట మిగిలే ఉండగానే అప్పుడే లెక్కలు మొదలయ్యాయి. ఇందుకోసం గత 2 సీజన్ల విన్నర్లని, రన్నర్లని, వాళ్ల ఆట తీరుని ఒక్కసారి గమనించి అసలు వాళ్లు విజేతలెలా అయ్యారంటూ విశ్లేషించిన దాన్ని బట్టి చూస్తే ఈ 3వ సీజన్లో బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టిన వారిలో పక్కా టైటిల్ కొట్టేది శ్రీముఖి అని కొందరు ఒక అంచనాకొచ్చారు. ఇప్పటి వరకు జరిగిన బిగ్ బాస్ షోని ఒక్కసారి గమనిస్తే శ్రీముఖితో పాటు వరుణ్ సందేశ్ కూడా టైటిల్ కోసం భార్యతో సహా గట్టి పోరాటమే చేస్తున్నాడు. వీరితో పాటు బాబా మాస్టర్ శివజ్యోతి కూడా టైటిల్ కోసం పట్టు వదలకుండా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అందరి అంచనాలు తలకిందులయ్యేలా ప్రస్తుతం అందరి లెక్కలు మారిపోయాయి. బాబా భాస్కర్, రవి, అలీరజా, శివజ్యోతి, వితిక, పునర్నవి, హిమజ, మహేష్ ఇలా 11 మంది కంటెస్టెంట్స్ టైటిల్ కోసం పోటీ పడుతున్నప్పటికీ వీరిలో బిగ్ బాస్ విన్నర్ అయ్యేది ఒక్కరే కావడంతో ఆ ఒక్కడు అలీరజా అంటూ కొత్త విశ్లేషణలు మొదలయ్యాయి. బిగ్ బాస్ హౌస్లో కోపిష్టిగా అందరితో గొడవలు పెట్టుకుంటున్న అలీనే ఈ సీజన్ విన్నర్ అంటూ కొత్త లెక్కలు బయటకు తీస్తున్నారు. అదేంటంటే అలీ బిగ్ బాస్ హౌస్లో 11వ కంటెస్టెంట్గా అడుగుపెట్టడమే అతన్ని విన్నర్ చేస్తుందట. ఇదేం లెక్క అంటే బిగ్ బాస్ సీజన్1 విజేతగా నిలిచిన శివబాలాజీ, సీజన్2 విజేత కౌశల్లు కూడా 11వ కంటెస్టెంట్స్గానే హౌస్లోకి అడుగుపెట్టి విజేతలయ్యారట. ఇప్పుడు సీజన్3లో 11వ కంటెస్టెంట్గా అలీరజా అడుగుపెట్టడంతో ఈ సీజన్కు కూడా 11 సెంటిమెంట్ను ఫాలో అవుతారంటూ అతడే బిగ్ బాస్ విన్నరంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ నంబర్ న్యూమరాలజీ వర్కౌట్ అవుతుందా లేదా అన్నది అలీరజా ఎలిమినేషన్పై ఆధారపడి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు జరిగిపోయిన 2 బిగ్ బాస్ సీజన్లలో టైటిల్ నగ్గింది మగవారే కాబట్టి ఈసారి టైటిల్ ఆడవాళ్లకు దక్కే అవకాశాలు లేకపోలేదు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్లో అందరి లేడీ కంటెస్టెంట్స్ను ఒకసారి పరిశీలిస్తే శివజ్యోతి అండ్ శ్రీముఖులలో ఎవరో ఒకరికి టైటిల్ దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక మేల్ కంటెస్టెంట్స్ని పరిశీలిస్తే అలీ, బాబా మాస్టర్, వరుణ్, రవి వీళ్ళు ఇప్పటి వరకు గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే న్యూమరాలజీ అండ్ బిగ్ బాస్ తెలుగు సెంటిమెంట్ ప్రకారం 11వ కంటెస్టెంట్గా వచ్చిన అలీరజాకే టైటిల్ దక్కబోతుందంటూ సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. మరి చూద్దాం ముందు బిగ్ బాస్ ఎలా ఉండబోతుందో, టైటిల్ ఎవరు కొట్టబోతున్నారో.